నేను ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను సార్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ మాట్లాడింది మీ సభ్యులు మాట్లాడారు బయట మీడియా ఎవరు మాట్లాడలేదు లోకల్ నాన్ లోకల్ అంటారా ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడండి 10 పాయింట్లు మాట్లాడు ఒక ఆన్సర్ ఇస్తాను ప్రతి ఒక్కరికి ఇస్తాను చెప్పండి లోకల్ నాన్ లోకల్ మీడియా చెప్పిందని నేను చెప్పలేదు చెప్పలేదు కరెక్టే మీరు కరెక్టే కాదు ఫస్ట్ కరెక్ట్ యువర్ క్వశ్చన్ సార్ నేను అడిగింది అదే సార్ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఉంటైతే అది మాట్లాడింది మీడియా ఎక్కడ హైలైట్ చేయలేదు కానీ మీరు హైలైట్ చేసుకుంటారు చెప్పండి ఎవరు చెప్పారు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఫస్ట్ 20 మినిట్స్ లో మీరు మాట్లాడింది ఏంటంటే మీడియా హైలైట్ చేయలేదా మీడియా ఏం మాట్లాడింది మీడియాలో ఉన్నారా మీరు లోకల్ చిన్న ఎలక్షన్ జరిగితే కూడా మీడియా ఉన్నారు కదండి మీరు ఉన్నామండి ఛానల్ పేరు చెప్పను చెప్పండి వద్దు వద్దు అదే సార్ మీరు బట్ నాన్ లోకల్ లోకల్ అనేది మీడియాలో వచ్చింది మీడియాలో వచ్చింది అన్నారు మీడియాలో మీ సభ్యులే మాట్లాడారు కదన్నా మేము కూడా మీరు నాట్ మీడియా నాట్ దాంట్లో మీరు ప్రొడ్యూస్ చేయాలన్నారు అలా కాదు ఎవరు అన్నారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చా అంతే కదా మీడియా కాదు కదా మీడియా కాదు కదా నేను చెప్తా బంగారం ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ వాద వివాదనలు కాదు బికాస్ నేను వచ్చి మాట్లాడతాను ముక్కుసూటిగా మాట్లాడతాను మీడియాలో మనవాళ్ళు ఒకరు అన్నారు దానికి ఆన్సర్ ఇచ్చా కరెక్ట్ ఫస్ట్ 20 మినిట్స్ లో మీరు మాట్లాడింది ఎగ్జాక్ట్లీ మీడియా మీడియా హైలైట్ చేస్తున్నారు లోకల్ చిన్న ఊర్లో ఎలక్షన్ జరిగినా రేపు సాగర్ ఎలక్షన్ జరిగినా రేపు దూజనగర్ ఎలక్షన్ జరిగినా హైలైట్ చేసింది కానీ సినిమా ఇండస్ట్రీ మీకు గ్లామర్ ఇండస్ట్రీలో ఎక్కువ హైలైట్ ఉంటుంది ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు కాబట్టి చూపిస్తుంది మీరు దీన్నే చూపిస్తున్నారు మేము ఎవరు మాట్లాడడం మమ్మల్ని మేము కాంట్రవర్సీ చేస్తున్నాం ఇట్లా మాట్లాడటం వల్ల తప్పని చెప్తున్నాం మేము అడిగేదానికి దీన్ని గణేష్ అని మాట్లాడుతూ నువ్వు మాట్లాడావు రాంబాబు గారు చెప్పండి నా విన్నపం ఏంటంటే మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తున్నారని అనలేదు మీరు ముఖ్యంగా అందరికీ నమస్కారం చూడలేదు దండం పెట్టి చెప్తాం మేము కాంట్రవర్సీ అనలేదు దయచేసి మీరు మా మీద అంత ఏకాగ్రత పెట్టొద్దు మాది చిన్న సంస్థ మాది మా 900 మందితో కూడుకున్న మా మేము ఇవాళ అరుచుకున్నా రేపొద్దున మేమంతా ఒకటే మేమేమి మీకు రాజకీయాలు కానీ ఇది కొట్టుకోటాలు కానీ తిట్టుకోటాలు కానీ కులాలు కానీ మతాలు కానీ జాతులు కానీ లేవు 900 కూడుకున్న 27 సంవత్సరాల కిందట వచ్చిన చక్కని మా దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రకాశం కానీ పెట్టాం సార్ అంటున్నాం మేమేమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే మీరేమైనా మనసు తెచ్చుకుంటే ఈ పత్రికా సమావేశం మేము క్షమాపణ కోరుతున్నాం అట్లాగే మీ ఆశీస్సులు కోరుతున్నాం థ్యాంక్ యూ